ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతి ఉదయం దేవుడితో ప్రారంభించడం మన జీవితంలో చాలా ఆశీర్వాదకరం, అలాగే దీవెనకరం. అలాగే ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఉదయం నీ సన్నిధిలో గడపడం మా జీవితంలో ఎంతో ఆశీర్వాదకరం నాయన. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాము. అలాగే ఈరోజు నాతో మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించి నిశ్చితానుసరంగా నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 71:8 నికీతితోను నీ ప్రభావ వర్ణంతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. Psalms 71:8 లెట్ మై మౌత్ బి ఫిల్డ్ విత్ దై ప్రైజ్ అండ్ బి విత్ దై హానర్ ఆల్ ద డే. ఎంత గొప్ప వాగ్దానం కదండి. మరి దినమంతయు కూడా దేవుని కీర్తనతో, అలాగే దేవుని యొక్క ప్రభావ వర్ణమును మరి వివరించేవారిగా, స్తుతించేవారిగా మన నోరు నిండి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. మరి ఈ మాటను మన జీవితంలో మనం అనగలమా? ఈ మాటను బట్టి మనం దేవుని స్తుతించగలమా? గతించిన సంవత్సరం అంతా కూడా కాపాడి నూతన సంవత్సరంలోకి దేవుడు తీసుకొచ్చాడు కదండి. ఎన్నో మేలులు మన జీవితంలో చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మరి దేవుణ్ణి స్తుతించామా? నిరంతరం మన నోటితో ఏం చేసినాడండి దేవుడు నాకు, ఇంకా నేను అనుకున్నవి ఏవి నాకు జరగలేదు, నేను అడిగినవి నాకు ఇంకా ఇవ్వలేదు, ఈ విధంగా మన నోరు నిండి ఉందా? లేకపోతే ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నాను, ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, నేను శ్వాస తీసుకోగలుగుతున్నాను, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఈరోజు నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా? చాలాసార్లు మన జీవితంలో అనుకుంటుంటాం కదా, దేవుడు నాకేమి ఇవ్వలేదు, అందరికీ అన్నీ ఇచ్చాడు కానీ నా వరకు మాత్రం ఏమి ఇవ్వలేదు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకేమి ఇవ్వట్లేదు అని చెప్పి చాలాసార్లు బాధపడుతూ ఉన్నాం కదా. కానీ ఒక్కసారి ఎప్పుడైనా మనల్ని మనం ఆలోచించామా అండి? ఈరోజు హ్యాపీగా ఇంట్లో ఉంటున్నాము, హ్యాపీగా భోజనం చేయగలుగుతున్నాము, హ్యాపీగా నిద్రపోతున్నాము, కానీ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎంతమంది మరి రోగగ్రస్తులుగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సెలైన్లు పెట్టించుకొని కనీసం తినలేనటువంటి పరిస్థితుల్లో నిద్ర లేక వేదనతో బాధతో ఉన్నారండి. మరి ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా మనం ఎంత సంతోషంగా ఉన్నామో అని మనం దేవుని స్తుతించాలా లేదా? మరి అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని బాధపడుతున్నాం కదా. మరి వాళ్ళ ఉండి అంత వేదన అనిపిస్తున్నారు కానీ మనం ఇంట్లో హ్యాపీగా ఉంటున్నాం కదా. మరి దీన్ని బట్టి మన నోరు స్తుతితో నింపబడవలసిందిగా ఉంది కదా. ఈరోజు ఎంతోమంది రోడ్ల మీద ఉన్నారండి, వాళ్ళకి కనీసం వేసుకోవడానికి బట్టలు లేవు, కప్పుకోవడానికి మరి వస్త్రాలు ఏమీ లేవు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారండి. కానీ మనమైతే ఎంతో హ్యాపీగా మన గృహాల్లో ఉండి ఎంత చక్కగా దేవుడు ఇచ్చినటువంటి మరి దుప్పట్లతో కప్పుకొని హ్యాపీగా నిద్ర పోతూ ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. దీన్ని బట్టి దేవుని మనం స్తుతించాలా లేదా? ప్రతి దినం మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనకి తెలియకుండానే ఎన్నోసార్లు దేవుని యొక్క అద్భుత హస్తాన్ని మన జీవితంలో అనుభవించామండి. అలాగే ఆ దినమంతట్లో కూడా మనకి దేవుడు ఎన్నో మేలులు చేశాడు, అది మనకి తెలియదు. కానీ ప్రతిదీ కూడా మన జీవితంలో మేలేనండి దేవుడు చేస్తుంది. ఎంతోమంది రోడ్లో వెళ్తూ వెళ్తున్న యాక్సిడెంట్ల ద్వారా మరణించిన వాళ్ళు ఉన్నారు, కానీ మన ప్రయాణాల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రతిరోజు మన రాకపోకల్లో దేవుడు మనకి సహాయం చేస్తూనే ఉన్నాడు, తన కాపుదల ఇస్తూనే ఉన్నాడు. దీన్ని బట్టి మన నోరు దేవుని స్తుతితో నింపబడాలా లేదా? కొంతమంది బయటికి పోతే తిరిగి ఇటువంటి లోకాల్లోకి చాలామంది వెళ్ళిపోయారండి. కానీ ఈరోజు మనం సురక్షితంగా ఇంటికి వచ్చి హ్యాపీగా కుటుంబంతో గడుపుతున్నాము అంటే దీన్ని బట్టి దేవుని స్తుతించాలా లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి క్షణం ప్రతి నిమిషం దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టే, దేవుడు మన జీవితాల్లో మేలులు చేస్తున్నాడు కాబట్టే మనం ఇంకా బ్రతికి ఉన్నాము అన్న విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అనేదానికంటే వాటన్నిటినీ అనుభవించడానికి మనల్ని ఇంకా సజీవ లెక్కల్లో పెట్టాడంటే దేవుడు, దీన్ని బట్టి మనం స్తుతించాలా లేదా? కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం, ఈ దినాన్ని చూడగలుగుతున్నాం అంటే అది కేవలం ఆయన దయ, ఆయన కృప మాత్రమే మన జీవితంలో చాలినదిగా ఉంది. మరి దేవుని కీర్తిస్తున్నావా? మరి దేవుని యొక్క గొప్పతనాన్ని తలుచుకుంటున్నావా? మరి ఆయన మేలును బట్టి ఆయనని కొనియాడుతున్నావా? లేకపోతే దేవుడు ఇంకా నాకేం చేసినాడని చెప్పి సొనుగుకుంటూ గొనుక్కుంటూనే ఉన్నామా? సొనగకుడి మరి సంహారకుడు చోటు ఇవ్వద్దండి దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎందుకంటే మన పితరైనటువంటి మరి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోని సనిగారు, అక్కడే హతమార్చబడ్డారు, వాళ్ళ జీవితంలో చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోలేకపోయారండి. నిజంగా దేవుని స్తుతించడంలో, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం వివరించడంలో నిజంగా ఎంతో ఆశీర్వాదం ఉందండి.
కాబట్టి ప్రతిరోజు మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి, ప్రతి క్షణము దేవుని మనం మహింపరిచే వారిగా ఉండాలండి. మరి చిన్న చిన్న విషయాలకే ఎవరైనా మనకు సహాయం చేస్తే వెంటనే వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పేస్తూ ఉంటాం కదా. మరి దేవుడు ఎన్ని మేలు చేస్తాడండి, ప్రతిరోజు మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు. మరి ఎంతగా మనం దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాం, ఎంతగా దేవుని గణపరచవలసిన వారుగా ఉన్నాం. మనకి సమయం ఉన్నప్పుడు, మనం ఒంటరిగా నడుస్తున్నప్పుడు మన ఆలోచనలతో మనము దేవుని స్తుతించవచ్చు. మరి మన మనసుతో కృతజ్ఞతా భావంతో మన హృదయంలో నుంచి దేవునికి స్తుతి ఆరాధనను మనం సమర్పించవచ్చండి. ఎలా అంటే, దినమంతట్లో దేవుడు చేసినటువంటి మేలులు తలపోస్తూ, ప్రభా నాకు అది సహాయం చేసావు, ప్రభా అది ఇచ్చావు, ఇది ఇచ్చావు అని మనం దేవుడికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పగలిగితే నిజంగా మన హృదయం కూడా ఎంతో సంతోషంతో నిండి ఉంటుంది. అలాగే దినమంతా కూడా మనం దేవుని కీర్తిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉన్నప్పుడు, మన నోరు దేవుని యొక్క స్తుతితో నింపబడినప్పుడు, మన మనసు దేవుని యొక్క ఆనందంతో నింపబడి నిజంగా ఆ రోజంతా కూడా మనం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాము. కాబట్టి ఎప్పుడు మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును మనం తలపోసుకుంటూ ఉండాలండి. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు మన జీవితంలో మనము గుర్తు చేసుకోవాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి. అలాగే దేవుడు చేసినటువంటి ఈ మేలుని తప్పకుండా మనం ఇతరులతో కూడా పంచుకున్నప్పుడు వాళ్ళని బలపరిచిన వాళ్ళం అవుతాము. అలాగే దేవుని నామానికి ఆ మాటల ద్వారా మహిమ వస్తుంది. ఇక్కడ మనం దేవుడు వాక్యంలో చూసినప్పుడు దినమంతయు నా నోరు నిండి ఉన్నది అనేసి మనం చూస్తూ ఉన్నాం. అవునండి, దినమంతా కూడా మన నోరు మరి ఇతరుల్ని దూషించే రాగానో, లేకపోతే ఇతరులను సొనగేవారుగానో గొనగేవారుగానో, ఇతనికి కీడు చేసేటువంటి మాటలు కాదండి మన నోట్లో ఉండవలసింది. మన నోరుని చాలా జాగ్రత్తగా వాడాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి వరం. ఈ నోరుతో అనేకుల్ని బలపరచగలుగుతాము, ఈ నోటితో అనేకుల్ని హింస కూడా పెట్టగలుగుతాం. కాబట్టి దేవుని స్తుతించేటువంటి నోరు ఎప్పుడు కూడా ఇతరులని ఆదరిస్తుందండి, ఇతరులని కంఫర్ట్ చేస్తుంది. ఎవరినైనా ఒక మాట అనాలి అంటే 10 సార్లు ఆలోచించగలుగుతుందండి. ఎప్పుడు అంటే మన నోరు దేవుని కీర్తితో నింపబడి ఉన్నప్పుడు. దేవుని స్తుతించలేని వాళ్ళు, దేవుని మహిమపరచలేని వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా ఇతరులను ఎప్పుడు కూడా ఓదార్చలేరు, అలాగే ధైర్యపరచలేరు. మరి రోజు మీ నోరు దేనితో నిండి ఉందండి? కృతజ్ఞతా భావంతో దేవుని స్తుతించేటువంటి నోరుగా ఉందా, లేకపోతే దేవుడు నాకేమి చేశాడు అనేటువంటి కృతజ్ఞత లేని వారుగా మనం ఉన్నామా? నిజంగా ఒకవేళ దేవుడు ఇన్ని మేలులు మన జీవితంలో చేస్తూ ఉంటే మరి వాటి బట్టి మనం స్తుతించవలసిన వారుగా ఉన్నాం. ఇంకా ఏది నీ జీవితంలో జరగలేదో దాన్ని బట్టి బాధపడక, ఎందుకంటే ఏదైతే నీ జీవితంలో జరగడం లేదో దానికి సమయం ఉందండి. దేవుడు ఆ సమయంలో దేవుడు కార్యాలు తప్పకుండా చేస్తాడు. కాబట్టి నువ్వు ఉల్లసించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు అది దాచి ఉంచినటువంటి మేలు అండి. ఆ మేలును చూడడానికి నీలో ప్రతిరోజు కృతజ్ఞత భావం ఉందా లేదా అనేది కూడా మనం పరీక్షించుకోవాలి. భక్తుడు అయినటువంటి దావీదు ఏ విధంగా దినమంతా కూడా ననోరు దేవుని యొక్క కీర్తి ఆయన ప్రభావంతో నిండి ఉంది అని చెప్పగలుగుతున్నాడో, అలాగే మన జీవితాల్లో మనం కూడా చెప్పగలగాలండి. ఈ వాగ్దానాన్ని మనము దేవుడికి ఇచ్చేవారుగా, ప్రభా తప్పకుండా నేను కూడా నిరంతరం నిన్ను స్తుతిస్తాను, నిరంతరం నిన్ను మహిమపరుస్తానని చెప్పగలిగే వారుగా మనం ఉండాలండి. అంత ఆత్మీయ స్థితిలోకి రావాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనందరం కూడా ఏ పని చేస్తున్నా ప్రభా నాకు సహాయం చేసినందుకు వందనాలు. మరి నువ్వు వెళ్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కూడా ఎంతోమందిని నీ కళ్ళ ముందు చూస్తుంటావండి. మరి వారిని చూసినప్పుడు కూడా మనం దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాం. అంటే ఈరోజు చాలామంది కాళ్ళు లేక ఉన్నారండి. మనమైతే చెప్పులు లేదని బాధపడుతున్నాం. మరి కాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి అలాంటి వాళ్ళని చూసినప్పుడు ప్రభా నాకు కాళ్ళు ఇచ్చావు, ప్రభా నీకు స్తోత్రాలు. ఎంతోమంది చేతులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళని ముందు కనిపించినప్పుడు ప్రభా నాకు ఏవేవో లేవని బాధపడుతున్నాను, కానీ నాకు చేతులు ఇచ్చావు, నీకు స్తోత్రాలు అని చెప్పేవారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి మనం దేవుని స్తుతించినప్పుడు మన హృదయం దేవుని యొక్క కృతజ్ఞతతో నిండి ఉంటుంది. అలాగే మన మనసులో ఎంతో సంతోషము, నెమ్మది, ఆనందం ఉంటుంది. ఇలా ప్రతి క్షణము కూడా దేవుని మన హృదయంలో ధ్యానిస్తున్నప్పుడు, ప్రతి సమయం దేవుని మనం స్తుతిస్తున్నప్పుడు మనలో ఎలాంటి గందరగోళ పరిస్థితులకు చోటు ఉండదండి. మన మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దేవుని యొక్క తలంపుతో మన హృదయం నింపబడి ఉంటుంది. కాబట్టి మన డే అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మన మాటలు కూడా ఎంతో పరిశుద్ధంగా ఉంటాయి. అలాగే ఇతరులని కంఫర్ట్ చేస్తాయి. అలాగే దేవుని నామానికి మహిమకరంగా మన జీవితం మార్చబడుతుంది. దేవుని స్తుతించడం అనేది నిజంగా ఒక గొప్ప దీవెన అండి. కాబట్టి దీవెనను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన లేఖిపిస్తారా? పరలోకమందున మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు నాయనా. ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది నాయనా. వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో ఒక ప్రార్థనగా మేము కలిగి ఉండడానికి,
ఒక స్థుతిగా కలిగి ఉండడానికి కృపనివ్వండి. నిరంతరం నీ కీర్తిని, నీ మహాప్రభావాన్ని వర్ణించే విధంగా మా నోటిని నింపమని అడుగుతున్నాం. మా హృదయాలని ఉల్లాసంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి వాగ్దాన నెరవేర్పు మా అందరి జీవితంలో నెరవేర్చమని మేమందరం కూడా నిన్ను స్తుతించి ప్రభా, స్తుతుల ద్వారా వచ్చేటువంటి గొప్ప దీవెనను స్వతంత్రించుకోవడానికి కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.